దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ఈ పునరుత్థాన ఆరాధన ఈ ఈస్టర్ ఆరాధనకు కూడి వచ్చిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్. దేవుడు మిమ్మల్ందరినీ కూడా ఆయన పునరుత్థానపు బలముతో నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఉదయకాలం దేవుని యొక్క పునరుత్థానమును మనము ధ్యానించుటకు మనం వచ్చినాం. ఆయన మరణమును జయించి పాతాళమును జయించి మరణాధికారిని ఆయన జయించి సజీవునిగా ఆయన తిరిగి లేచినాడు. ఆయన ఎందుకు తిరిగి లేచినాడు? ఆయన తిరిగి లేచుట మూలముగా, ఆయన తిరిగి లేచి ఈ లోకముల సజీవునిగా ఆయన ఉండటం మూలముగా మనకు లభించేటువంటి ఆశీర్వాదం ఏమిటి? ప్రభు తిరిగి లేచుట మూలముగా మనకు అనుగ్రహించినటువంటి కృప ఏమిటి? ప్రభు తిరిగి లేచుట మూలముగా మనకు అనుగ్రహింపబడిన ఆశీర్వాదం ఏమిటి? ప్రభు తిరిగి లేచుట మూలముగా ఏ ఏ విషయాలను మనకు నేర్పిస్తున్నారో కొన్ని వాక్యములను బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మొదటిగా మార్కు సువార్తలో 16వ అధ్యాయము ఈ ఉదయకాలం మనకి వాక్య ధ్యానార్థమై. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 6వ వాక్యం వరకు మనము చదువుకుందాం. చాలమ్మ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ చివరి మాటను అందరం కలిసి చదువుదాం. ఆ 6వ వచనం. అందుకు వారు చెబుతున్నారు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును. అందరు చెప్పండి నాతో పాటు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అని వారు అక్కడ సెలవిస్తున్నారు. ఆయన లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వారు ఆ రోజుల్లో మగ్ధలేనే మరియా అని ఆమెను గురించి బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాం. ఆమె దేవుడు సజీవునిగా ఉన్నప్పుడు, దేవుడు సిలువ మరణము పొందక మునుపు ఆమె దేవుని దగ్గరకు వచ్చింది, దేవుని సువార్తను వినింది, దేవుని రక్తములో ఆమె కడగబడింది, దేవుని చేత తమ్ముకున్నటువంటి వ్యాధిని ఆమె నయము చేసుకునగలిగింది. ఈ యొక్క మగ్ధలేనటువంటి మరియా ఇప్పుడు ఆమె ఎవరిని వెతుకుతూ ఆమె వెళ్తుంది? పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తును చూడాలని. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన యొక్క ఆ శరీరానికి సుగంధ ద్రవ్యములను పూయాలని చెప్పి వారు కొనుక్కొని ఆ మగ్ధలేని మరియను ఇంకొంతమంది స్త్రీలు దేవుని చూడటానికి వారు విశ్రాంతి దినమన వారు వెళ్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. శుక్రవారపు దినమున ఆయన మరణించాడు. శుక్రవారమున ఆయన మరణించి ఇదే ఆదివారమున, ఇదే పునరుత్థానపు దినమున ఆయన తిరిగి లేచినటువంటి వానిగా ఆయన కనబడుచున్నాడు. మృతులలో ఆయన లేడు అని మనము చదువుతున్నాం. ఇంకా ఆ స్త్రీలను గురించి మనము చదువుతాం. లుకాసువార్తలో ఆ యొక్క దేవదూత ఆ యొక్క స్త్రీలతో పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు అనగా, మీరెందుకు ఆయనను మృతులలో వెతుకుతున్నారు? మీరు ఎందుకు ఆ మృతము చేయబడినటువంటి వానిగా ఆయనను వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడై తిరిగి లేచున్నాడు. మీకంటే ముందుగానే ఆయన గలిలయలోనికి వెళ్ళి ఉన్నాడని దేవుని దూత వారికి సెలవిచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చదువుతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, లుకాసువార్త 24వ అధ్యాయం. లుకాసువార్త 24వ అధ్యాయము 2వ వచనం నుంచి మనము చదువుకుందాం. 4వ వచనం నుంచి చదవండమ్మ. సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని వారికి సెలవిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుడు తిరిగి లేచి ఉన్నాడని మనము చదువుతున్నాం.
దేవుడు మృతుడు కాడు, ఆయన సజీవుడు అని మనము చదువుతున్నాం. ఒకరోజట ఆ పాతాళము అధికారి, ఆ మరణం యొక్క అధికారి అపవాదట దేవుణ్ణి ఏ విషయాల్లో కూడా బంధించలేకపోయాడు. పాపం విషయంలో బంధించలేకపోయాడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని దేవుడు సవాలు చేసినాడు. అంతగా దేవుని పరిశుద్ధతను మనము చూడగలుగుతాం. కాబట్టి పాపం విషయంలో అపవాదికి దేవుని మీద జయం లేదు. కొన్ని శోధనలను తీసుకుని వచ్చాడు, శోధించాడు. ఎంతగా శోధించినా దేవుని మీద అతడు జయం మనం పొందలేకపోయాడు. ఆహారాన్ని తీసుకుని వచ్చాడు, లోక మహిమలన్నింటినీ చూపించాడు. నీవు నాకు మురక్కినట్లయితే ఈ లోకమంతటిని నీకు అప్పగిస్తానని చెప్పి సాతాను దేవుని ఎంతగానో శోధించాడు. ఎన్నో విధములుగా దేవుణ్ణి వాడు శోధించి దేవుని మీద జయము పొందాలని అపవాది చూచాడు. కానీ ఎక్కడ కూడా జయము పొందలేకపోయాడు. అయితే యేసుక్రీస్తు వారు మరణించిన తరువాతట అపవాది గేలి చేశాడట, హేళన చేశాడట. అపవాది నవ్వుకున్నాడట, పాపం విషయంలో నేను జయించలేకపోయాను, శోధించాను కానీ నా వల్ల పడలేదు, కానీ ఇప్పుడు మరణించాడే, ఇప్పుడు నేను మరణము విషయంలో నేను యేసుక్రీస్తును జయించాను, ఆయన కంటే నేనే గొప్పవాడిని అని అపవాది నవ్వుకున్నాడట. కానీ పునరుత్థానుడుగా ఆయన మూడవ దినమున తిరిగి లేచి అపవాదికి ఉంటున్నటువంటి ఆ కొంచెము జయమును కూడా దేవుడు లాగివేసుకొని మరణాధికారి మీద సంపూర్ణమైన విజయమును ఆయన పొంది మనకును కూడా ప్రభు అనుగ్రహించాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. సాతాను మీద సంపూర్ణమైన జయమును దేవుడు పొందాడు. ఈరోజున మనకును కూడా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. అపవాది యొక్క అధికారం అంతటి మీద కూడా దేవుడు మనకు జయమునిచ్చువానికి ఆయన కనబడుతున్నాడు. ఎప్పుడు జయం మనకు వస్తుంది? ఆ పునరుత్నపు బలాన్ని మనం పొందుకోవాలి. ఆ పునరుత్డైనటువంటి క్రీస్తును మనం విశ్వసించాలి. ఆ రోజుల్లో కొంతమందిని గురించి మనము చదువుతామో, దేవుని శిష్యులను గురించి మనము చదువుతాం. దేవుని శిష్యులట దేవుడు తిరిగి లేచున్నాడని వారితో చెప్పినప్పుడు వారట నమ్మలేదట. దేవుడు వారితో చెప్పినప్పుడు, దేవుడు తిరిగి లేచాడయ్యా, దేవుడు మాకు కనబడ్డాడు, దేవుడు సమాధిలో లేడు, ఒక దేవదూత మాకు కనబడి ఆయన తిరిగి లేచున్నాడని చెప్పినప్పుడు వారట నమ్మలేదట. గుడ్ ఫ్రైడే రోజున మనము చదివాం, ఎక్కడ వాక్యం చదవండి. వారి హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు ఏం చేశాడు? వారిని గద్దించాడు, మందలించాడని మనము చదివాం. ఎక్కడ వచ్చినా మర్చిపోయారు అందరు అప్పుడు స్తోత్రం. దేవుని నమ్మానికి మహిమ కలుగునుగాక. చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వచనంలో చూడండి. తాను లేచిన తర్వాత ఆయనను చూచిన వారి మాట నమ్మనందుకు వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాడట. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఇంకొక గ్రంథంలో మనము చదువుతామో, అక్కడ దేవుడు వారిలో ఉన్నటువంటి మందమైనటువంటి మనసట వారిలో ఉన్నది. దేవుడు తిరిగి లేచినాడని వారు నమ్మకం ఉండటానికి వారు హృదయము అవివేకులుగా కనబడుతున్నారట, మందమతులుగా కనబడుతున్నారట. దేవుడు చూడండి అవివేకులారా అని పలుకుతున్నాడు లూకాసు వార్తలో వారిని గురించి. లూకాసు వార్త 24వ అధ్యాయంలోనే, లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం చూడ చదవండి. అవివేకులారా అని పలుకుతున్నాడు. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులతో ప్రభు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి మార్గంలో ఆ దేశానికి దేవుడు ఆ యొక్క మార్గంలో తిరిగి వెళ్ళినప్పుడు ఇద్దరు మనుషులతో దేవుడు వెళ్ళి వారితో దేవుడు సెలవిస్తున్నాడు, వారితో దేవుడు ముచ్చటిస్తున్నాడు, వారితో దేవుడు మాట్లాడుచున్నాడు. మాట్లాడుచు ఉన్నది నా యేసే, మాట్లాడుచున్నది మమ్మల్ని రక్షించిన క్రీస్తే. నిన్న మొన్నటి వరకు మేము అద్భుతాలను చూసినటువంటి దేవుడు మా ప్రక్కన నడుస్తున్నాడు, ఆయన మృతుడు కాడు, ఆయన సజీవుడిగా తిరిగి లేచినాడని దేవుడు వారి ప్రక్కనే నడుస్తున్నా కూడా వారు ఏం చేయలేకపోతున్నారట, గుర్తించలేకపోతున్నారట. దేవుడు తిరిగి లేచినాడని వారు నమ్మలేదట. అందునిమిత్తమే దేవుడు ఏం చేస్తున్నాడు? వారి హృదయ కాఠిన్యము నిమిత్తం, వారి అపనమ్మిక నిమిత్తం, వారిలో ఉన్నటువంటి అవివేకము అని మనము చదువుతున్నాం. ఈ రోజుల్లో దేవుని దగ్గరకు వచ్చిన అనేక మందిలో కూడా ఈ హృదయ కాఠిన్యము మూలముగా దేవుని కృపకు వారు దూరం అవుతూ ఉంటారు. ఈ హృదయ కాఠిన్యం, అవివేకపు మనస్సు, అవివేకపు హృదయం, దేవునికి విధేయత చూపనటువంటి హృదయము మూలముగా పునరుత్నపు బలం వారిలోనికి రావటం లేదు.
పునరుత్నపు శక్తి వారిలోనికి రావటం లేదు. ఎప్పుడు ఆయనలో ఉన్నటువంటి పునరుత్నపు జీవం మనలోనికి వస్తుంది, ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, పాపమును మరణమును శాపమును ఆయన సమూలముగా జయించినాడని నమ్మినప్పుడు ఆ జయము మనలోనికి కూడా వస్తుంది. దేవు నామానికి మహిమ కలుగును గాక. అందుకనే పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నాకు పునరుత్నము కలగాలని నేను దేవుని దగ్గర వేడుకొనుచున్నాను అని అతడు పలుకుతున్నాడు. దేవు నామానికి మహిమ కలుగును గాక. ఏ విధము చేతనైనను సరే మరణము మీద కూడా నేను జయము పొందాలి. క్రీస్తు ఏ విధముగా జయము పొందాడో, క్రీస్తు ఏ విధముగా విజయము పొందాడో, క్రీస్తు ఏ విధముగా మరణాధికారి మీద జయమును చూచినాడో, నేను కూడా అదే విధముగా జయము పొందాలని పౌలు ఆశపడుతున్నట్లుగా మనము చదువుతున్నాం. దేవు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఫిలిప్పీ పుస్తకములో, ఫిలిప్పీ గ్రంథముల మాటను మనము చదువుతాం. ఫిలిప్పీ పుస్తకము 3:10-11 చదవండి. మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలెనని మరణ విషయములోను సమాన భావము నాకు కావాలని ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా తడించుతున్నాడట. దేవు నామానికి మహిమ కలుగునగాక. ఎందుకు అతడు సమస్తమును నష్టపరుచుకుంటున్నాడు? తనకిష్టమైనటువంటి వాటిని అన్నిటిని ఎందుకు అతడు నష్టపరుచుకుంటున్నాడు? తన సొంత చిత్తమును ఎందుకు అతడు నష్టపరుచుకుంటున్నాడు? అవివేకముగా ఉండక హృదయ కాఠిన్యమును తొలగించి హృదయమును కఠినపరుచుకొనకుండా దేవుడు నిత్య ఆ యొక్క మృత్యుంజయుడనేటువంటి వార్తను అతడు నమ్మి దేవునితో పాటు ఎందుకు అతడు వెంబడిస్తున్నాడు? ఆయనతో పాటు నేను కూడా తిరిగి లేవాలని. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఒకరోజున మనలందరినీ కూడా దేవుడు ఆయనతో పాటు క్రీస్తు లేపబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు మృతులుగా కనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేపబడబోతున్నారు, పునరుత్నులుగా మార్చబడబోతున్నారు. ఎప్పుడు మార్చబడతారు? దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యమును నమ్మి హృదయ కాఠిన్యమును మనము దూరపరచుకునేటప్పుడు, హృదయ కాఠిన్యం మీద మనము జయము పొందినప్పుడు, హృదయ కాఠిన్యమును అవివేకపు మనస్సును ప్రభు దగ్గర మనము తొలగించుకునేటప్పుడు మనలో ఉన్నటువంటి మృతమైనటువంటి స్వభావాలట, కొన్ని స్వభావాలట మనలను మరణంలోనికి తీసుకుని వెళ్తాయట. బైబిల్ గ్రంథంలో మనము చదువుతాం, పాపం వలన కలుగు జీతం ఏంటిది చెప్పాలందరు. పాపం వలన కలుగు జీతము, అందరూ పలకాలి, గట్టిగా చెప్పాలి. పాపం వలన కలుగు జీతము, ఇంకా గట్టిగా చెప్పాలి. పాపం వలన కలుగు జీతము, పాపం వలన కలుగు జీతము మరణము. ఆ మరణము మీద మనము జయం పొందాలంటే ఏం చేయాలి? పాపం మీద మనము జయము పొందాలి, హృదయ కాఠిన్యం మీద మనము జయము పొందాలి. కొన్ని అనుభవాలు, కొన్ని స్వభావాలు మనలను మరణములోనికి తీసుకుని వెళ్తాయి, కొన్ని స్వభావాలు మనలను అపవిత్రతలోనికి తీసుకుని వెళ్తాయి, దేవునికి విరోధిగా మనలను మార్చివేస్తుంటాయి, మరణములో ఆ మృతములుగా మనలను చేసేటువంటి అనుభవాలుగా కనబడుతున్నాయి. కొన్ని స్వభావాలట ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం, 1 యోహాను పుస్తకములో, ఒక వ్యక్తినట మనం ప్రేమించకపోతే ఆ మనస్సు మృతమైనది అని మనము చదువుతాం. చూడండి, 1 యోహాను పుస్తకం 3:14 మనము చదువుతాము, ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి ఎక్కడికి వచ్చామట, జీవములోనికి మనం వచ్చాం. ఒకవేళ ప్రేమించకపోతే, అక్కడ కింద వాక్యం చదవండి, ప్రేమ లేని వాడు మరణమందు నిలచినాడు. ఇప్పుడు ప్రేమ లేకపోతే మనం ఏమైపోతామంట, ఆత్మీయ జీవితంలో మరణిస్తాం. ప్రేమ లేకపోతే ఆత్మీయ జీవితంలో మనకేం సంభవిస్తుంది? మరణము సంభవిస్తుంది. అనగా శారీరకముగా పైకి అతడు మంచిగా ఊపిరి పీల్చుకుంటాడు, మంచిగా నీరు తాగుతాడు, మంచిగా ఆహారము తింటాడు, కానీ అతని ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? మరణము చేయబడుతుందని మనము చదువుతున్నాం, మృతము చేయబడుతుందని మనము చదువుతున్నాం. ఎందుకు? తన సహోదరులను సహోదరీలను ప్రేమించకపోవటం మూలముగా. ఇది లోక ప్రేమ కాదు, ఇది దైవీకమైనటువంటి ప్రేమ. ఏ విధముగా ప్రేమించాలి? క్రీస్తు ప్రేమతో నీవు ప్రేమించాలి. ఏ విధముగా మనం ప్రేమించాలి? నీ సహోదరులను క్రీస్తు ప్రేమతో వారిని మనం ప్రేమించేవారముగా మనం ఉండాలి. ఒకవేళ ఆ క్రీస్తు ప్రేమ నీలో లేకపోతే, ఈ క్రీస్తు వల్లే ప్రేమించేటువంటి స్వభావం మనలో లేకపోతే, మనం ఏమేమి చేయబడతాం? మరణము మృతము చేయబడతామని మనము చదువుతున్నాం. ఆ స్వభావము మృతమైనది. ప్రేమ లేని వాడు ఎక్కడ నిలుస్తున్నాడు? మరణమందు నిలుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మరణములో మనము నిలవకుండా నిమిత్తమే ఈ రోజుల్లో మనం ఏం చేయాలి? మన సహోదరులను ప్రేమించాలి, దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుని వాక్యమును మనం ప్రేమించాలి, దేవుని సహవాసమును మనం ప్రేమించాలి, దేవుని సేవకులను ప్రేమించాలి, దేవుని మందిరములో సేవ చేయవారిని ప్రేమించాలి, దేవుని సేవకు సహకరించే వారిని మనం ప్రేమించాలి.
ప్రేమించకపోతే ప్రేమ లేనివాడు మరణమందు నిలచిన వాడని మనం చదువుతున్నాం. ఇంకా పౌలు కూడా సెలవిస్తున్నాడు, నేను ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను అని అతడు పలుకుతున్నాడు. చదవండి ఆ మాటను కూడా, ప్రేమని నాలో లేకపోతే నేను వ్యర్థుడను అని అతడు పలుకుతున్నాడు. చూడండి మొదటి కొరింథీ పుస్తకం 13వ అధ్యాయము, మొదటి కొరింథీ పుస్తకము 13వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అని అతడు పలుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక మనము ఆ వ్యర్థమైనటువంటి అనుభవంలోనికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సహోదరులను, దేవుని, దేవుని వాక్యమును, దేవుని సేవను ప్రేమించువారముగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించువారముగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించినటువంటి ఆ మగ్ధులైనటువంటి మరియ ఏం చేసింది? ఆదివారం మన ఉదయకాలమును లేచి పరుగులెడుతూ ఉన్నది. ఎందుకు? క్రీస్తును దర్శించు నిమిత్తమై. దేవుని యొక్క ముఖ దర్శనం మనం చేసుకున్నట్టు కొరకు నా యేసును నేను చూడాలి, నన్ను రక్షించిన యేసును నేను చూడాలి, నాకు విమోచన కలుగు చేసి నా మీద ఉన్న శాపం, నా మీద ఉన్న పాపం, నా మీద పనిచేస్తున్న దయ్యపు కార్యముల మీద నాకు జయమును కలుగు చేసిన యేసును నేను చూడాలి అని ఆమె ఏం చేస్తుంది? ఉదయకాలమున ఆదివారమున పెందల కాడలేచి వెళ్తుందట. చదవండి ఆ మాటను, మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇంకా మత్తయి సువార్తలో కూడా మనము చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదివారమున తెల్లవారుచుండగా, ఇంకా తెల్లవారలేదు, తెల్లవారుచుండగా మగ్ధలేని మరియ సమాధిని చూడవచ్చిన వారు ఏం చేస్తున్నారు? దేవుని చూడాలి, దేవుని వెదకాలి, దేవుని వెంబడించాలి, దేవుని ప్రసన్నత నేను చూడాలని వారు ఏం చేస్తున్నారు? ఉదయకాలమున పెందుల కాడలేచి దేవుని దగ్గరకు వారు వస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ విధముగా మనము కూడా ఏం చేయాలి? ప్రతి ఉదయమున దేవుని మన వెదుకు వారముగా ఉండాలి. దేవుని ప్రేమించి వారు ఏం చేస్తారు? అరుణోదయమున లేచి దేవుని ప్రసన్నతను వారు పొందుకుంటారు. అందుకనే దావీదు దేవుని దగ్గర ఒక వరం అడుగుచున్నాడు. నేను దేవుని దగ్గర ఒక వరం అడిగి తిని, ఆ వరం ఏమిటి? నీ బలమును, నీ ప్రసన్నతను నేను చూడాలని నేను ఎంతో ఆశపడుచున్నానని కీర్తన కాడు 27వ కీర్తనలతో మాట్లాడతాడు. చూడండి కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో, నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన కార్యములను ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రసన్నతను ఆయన వెదుకుటానికి, దేవుని ప్రసన్నతను చూడటానికి, దేవుని కనికరమును పొందుకుంటానికి అతడు ఏం చేస్తున్నాడట? జీవిత కాలమంతా కూడా యెహోవా మందిరములో నేను నివాసింపగోరుతున్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు కృత నిబంధన పుస్తకంలో కృత నిబంధన భక్తులమైనటువంటి మనము, మన హృదయాలే దేవునికి మందిరముగా కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక మన హృదయం ఏం చేయాలి? ప్రతి ఉదయమున ఆయన ప్రసన్నతను చూడాలి. ప్రతి ఉదయమున లేవగానే అరుణోదయమున తెల్లవారకమనిపే, తెల్లవారిన తర్వాత కాదు, తెల్లవారకమనిపే దేవుని ప్రసన్నతను నీవు చూడాలి. అప్పుడేమొస్తుంది? దేవునిలో ఉన్న పునరుత్నపు బలం మనలోనికి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయనలో ఉన్న పునరుత్నపు జీవం మనలోనికి వస్తుంది. వీరు ఇలాగున చేయువారు, దేవుని ప్రేమించువారు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఇలాగున చేయకుండా, దేవుని ప్రేమించకుండా, దేవుని వాక్యమును ప్రేమించకుండా, సహోదరులను ప్రేమించకుండా, తోటి విశ్వాసులను ప్రేమించకుండా, తోటి సంఘస్థులను ప్రేమించకుండా మనం ఉండినట్లయితే మనం ఎంత గొప్ప కృపావరములను కలిగినా అదంతా వ్యర్థమని మనం చదువుతున్నాం. భాషలు మాట్లాడే వరం ఉన్నా, ప్రవచనాలు చెప్పేటువంటి వరం ఉన్నా, తోటి వ్యక్తిని నీవు ప్రేమించకపోతే అది నీకు వ్యర్థము, ఆ మనస్సు మృతము. అతడు ప్రేమ లేనివాడైతే మరణమందు నిలచిన్నాడని మనము చదువుతున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాం, ఆ మరణాధికారిని ప్రభు జయించినాడు, ఈ రోజున మనకును కూడా దేవుడు జయమును అనుగ్రహించి వానిగా కనబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరణములో మనం ఇక మీదట నిలిచి ఉండబోము, సజీవులముగా మనం నిలచిండుటకు, దేవుని ప్రేమించుటకు, దేవుని సువార్తను ప్రేమించుటకు ఆయన మనకు బలమునిచ్చు అనగా ఆయన కనబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
కనుక మొదటిది మొదటి అనుభవము ఎప్పుడు ఒక మనుషుడు మరణములోనికి వెళ్తున్నాడు ఎప్పుడు ఒక మనుషుడు మరణ స్వభావాలు అతనికి కనబడుతున్నాయి ఎప్పుడు ఒక మనుషుడు అతడు మరణించేటువంటి వానిగా మృతమైనటువంటి స్వభావం ఇప్పుడు అతనిలో కనబడుతుంది దేవుని ప్రేమించలేనప్పుడు తన సహోదరులను ప్రేమించలేనప్పుడు రెండవది ఎప్పుడు అతడు మరణించేటువంటి వానిగా కనబడుతున్నాడు ఎప్పుడు అతడు మరణ అనుభవాల్లో కనబడుతున్నాడు అనగా యాకోబు పుస్తకములో మనం చదువుతామో ప్రతి మనుషుడట తన స్వకీయ దురాశల చొప్పున మృతమైపోతున్నారు అని మనం చదువుతున్నాం చూడండి యాకోబు పుస్తకం మొదటి అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనాన్ని మనం చదువుకుందాం యాకోబు పుస్తకం మొదటి అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదవండి తన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి ఆ యొక్క దురాశ ఏం కంటుందట పాపాన్ని కంటుంది అని మనము చదువుతున్నాం దేవు నామానికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఈ దురాశ చేత ఏమైపోతున్నాడు ఒక మనుషుడు పాపములనికి వెళ్తున్నాడు పాపం వలన వచ్చు జీతం మరణం కనుక దురాశ మూలముగా కూడా ఏం కలుగుతుంది మరణము కలుగుతుంది ఆత్మీయ జీవితముల ఈ రోజుల్లో ఆత్మీయ జీవితములో మరణించే అనుభవాలన్నిటి మీద కూడా మనము జీవం పొందుకోవాలి క్రీస్తులో ఉన్న పునరుత్నపు జీవం మనలోనికి రావాలి ఏంటి మరణించేటువంటి అనుభవాలు దురాశ ఏంటి మరణించేటువంటి అనుభవాలు నీలో ఉన్న దురాశ మూలముగా మనం పాపములనికి వెళ్ళిపోతున్నాం దురాశ గర్భమును ధరించి ఏమి కంటుందట పాపాన్ని కంటుంది పాపము పరిపక్వమై మరణమును కంటుందట దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ మరణములోనికి మనం వెళ్ళకుంటే నిమిత్తమే ఆ మరణమున పాపమున మరణాధికారిని జయించి నిమిత్తమే ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచి సజీవునిగా ఆయన సజీవుడైనటువంటి ఆ పునరుతానపు బలమును మనకు అనుగ్రహించుచున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ పునరుతానపు బలం మనం పొందుకునేటకు మనం ఏం చేయాలి దురాశను మనం విడిచిపెట్టాలి దేవుని ప్రేమించువారముగా మనం ఉండాలి సహోదరులను ప్రేమించువారముగా ఉండాలి దేవుని ప్రేమించువారముగా ఉండాలి దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి దేవుని సన్నిధానాన్ని మనం ప్రేమించాలి దేవుని ప్రసన్నతను మనం ప్రేమించాలి చాలామంది దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ దేవుని మీద వారికి ప్రేమ ఉండదు దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ దేవుని ప్రేమించలేనటువంటి వారిగా కనబడతారు మృతమైనటువంటి స్వభావాలతో దేవుని వెతుకుతూ ఉంటారు అందుకనే ఆ దేవుని దూత సెలవిస్తుంది మీరెందుకు మృతులలో ఆయనని వెతుకుతున్నారు దేవుని దూత వారిని గద్దిస్తున్నది మృతమైన స్వభావాలతో మీరు ఎందుకు దేవుని వెతుకుతున్నారు ఆయన మృతుడు కాడు మృతమైన స్వభావాలతో మీరు దేవుని వెతకకూడదు ఆయన తిరిగి లేచినాడు ఆయన సజీవుడు కనుక మీరును సజీవమైన మనసుతోనే సజీవమైన రాళ్ల వలె మీరు దేవుని వెతకాలని బైబిల్ నమలతుడు వారికి సెలవిస్తున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక చూడండి లూకాస్వార్తలో ఇందాక చదివిన మాటను మరలా చదవండి లూకాస్వార్త 24వ అధ్యాయంలో 5-6 వచనాలు లూకాస్వార్త 24వ అధ్యాయం 5 వచనం 6 వచనం వారు భయపడి మీరు సజీవుడైనటువంటి క్రీస్తును మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అంటున్నాడు ఆ దేవదూత దేవుని నామానికి మహిమ కలుగును గాక మనము కూడా ఏం చేయకూడదు మృతమైన స్వభావాలతో దురాశతో ప్రేమ లేనటువంటి వారముగా మనము దేవుని వెతకకూడదు ఎలా వెంబడించాలి దేవుని ప్రేమించు వారముగా దేవుని మనం వెంబడించాలి దేవుని వెదకు వారముగా ఎలాగునే వెదకాలి దేవుని మీద పరిపూర్ణమైన ప్రేమతో దేవుని మనం వెదకాలి దురాశ మనలో కనబడకూడదు నేత్రాశ మనలో కనబడకూడదు శరీరాశ జీవపు డంబం మనలో కనబడకూడదు దేవుని నీతి మనలో నెరవేర్చబడాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని ఆశ మనలో నెరవేర్చబడాలి దేవుని ఉద్దేశం మనలో నెరవేర్చబడాలి ఏంటి దేవుని ఉద్దేశం దేవుని ఉద్దేశం ఏంటి గుడ్ ఫ్రైడే రోజు చెప్పా ఏంటి దేవుని ఉద్దేశం చెప్పాలి యోహాను సువార్తలో ఒక మాట చదివించాను ఏంటి దేవుని ఉద్దేశం దేవుని దేవుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు నీ కొరకు దేవుడు మనం ఎక్కడ ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు ఆగండి అమ్మా దేవుడు ఎక్కడ ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు చెప్పాలందరు చదవండి అందరు తీసి చదవండి యోహాను సువార్త 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం అందరూ చదవాలి అందరు నోరు తెరిచి చదవాలి యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం అందరు తీసారా తీసిన వాళ్ళు చేతులు ఎత్తండి యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం అందరు తీశారు కదా ఇప్పుడు నాతో పాటు చెప్పండి తండ్రి తండ్రి నేనెక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన
వారును నా మహిమను వారు చూడవలెనని నేను కోరుచున్నాను అని ప్రభు అక్కడ సెలవిస్తున్నాను. దేవు నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, నేను ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలనియు నేను కోరుకొనుచున్నాను అని ప్రభు ఆశపడుతున్నాడు. ఇప్పుడు నీ పట్ల నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని కోరిక ఏంటి? ఆయన మహిమను నీవు చూడాలి, ఆయన మహిమలో నీవు ప్రకాశించాలి, ఆయన మహిమను ఆయన ప్రసన్నతను నీవు చూడాలన్నదే దేవుని ఉద్దేశమైనది. ఎప్పుడు ఆ మహిమను నీవు చూడగలుగుతావు? దేవుని ప్రేమతో ఆయన వెతికినప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మృతమును జయించినప్పుడు, మరణమును జయించినప్పుడు ఆత్మీయ మరణమును మనము జయించాలి. ఆత్మ సంబంధముగా మరణించేటువంటి అనుభవాలను మనము జయించాలి. ఆది కాండములో దేవుడు ఆదము హవ్వలకు ఒక మాటను సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? మీరు ఆ వృక్ష ఫలములను తినినట్లయితే మీరు చనిపోతారని సెలవిచ్చాడు. కానీ వారు చనిపోయారా? చనిపోలేదు. ఎందుకు చనిపోలేదు? శారీరకముగా వారు బ్రతికే ఉన్నారు, ఆత్మలో వారు మరణించారు. ఆత్మ సంబంధముగా వారు మరణించారు. చదవండి ఆది కాండము 3:2-3 చదవండి. ఆది కాండం 3:2-3 మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టనే ముట్టకూడదనియు ప్రభువు చెప్పినని చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ మరణం వారికి ఎలా సంభవించింది? ఆ వృక్ష ఫలములను, దేవుని మాటను వారు వినకుండా ఆ వృక్ష ఫలములను వారు తినటం మూలముగా, ఆ వృక్ష ఫలములను దేవుని మాటకు అవిధేయతను చూపి వారు తినటం మూలంగా వారికి ఏం సంభవించింది? ఆత్మ సంబంధమైన మరణం సంభవించింది. ఈ రోజున ఆ ఆత్మ సంబంధమైన మరణం నుంచి ప్రభు మనల్ని ఏం చేయబోతున్నారు? ఆత్మ సంబంధమైన మరణము నుంచి విమోచింపబోతున్నారు. ఆత్మ సంబంధమైన మరణము నుండి ప్రభు మనకు జయమును కలుగ చేయబోతున్నారు. ఆ రోజుల్లో దేవుడు వారికి సెలవిచ్చాడు, ఈ వృక్ష ఫలములను మీరు తినకూడదు. ఎందుకు తినకూడదు? మీరు ముట్టకూడదు. ఎందుకు ముట్టకూడదు? మీరు ముట్టినట్లయితే చనిపోతారు. కొన్ని స్వభావాలు మనలో కూడా రాకూడదు, కొన్ని తలంపులు మనలో కూడా రాకూడదు, దురాశ నీలో రాకూడదు, ప్రేమ లేని స్వభావం నీలో రాకూడదు, ఎదుటి వారిని ద్వేషించే మనసు నీలో రాకూడదు, దేవుని ద్వేషించే మనసు, దేవుని సంఘమును ద్వేషించే మనసు, దేవుని సేవకునికి తిరుగుబాటు చేసే మనసు నీలోనికి రాకూడదు. వస్తే మనం ఏమైపోతాం? మృతమైపోతాం, చనిపోతాం. క్రీస్తు జీవం నీలో ఉండదు. ఆ పునరుత్థానుడైన క్రీస్తు ఎందుకు తిరిగి లేచినాడో ఆ యొక్క ఆ సంకల్పం అనేది వ్యర్థమైపోతుంది. ప్రేమ లేకపోతే, దేవుని ప్రేమ లేకపోతే, దైవజుడిని ప్రేమించకపోతే, దేవుని సంఘమును ప్రేమించకపోతే, దేవుని వాక్యమును ప్రేమించకపోయినా, నీ సహోదరుని ప్రేమించకపోయినా మనం ఎవరమో? వ్యర్థులమో. మనకి భక్తి వ్యర్థమని మనము చదువుతున్నాం. కనుకనే దేవుని దగ్గరకు వచ్చినా మనం ఏం చేయాలి? ఆ పునరుత్థానుడైన క్రీస్తు బలమును మనం పొందుకున్నట్లు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి, సంఘమునకు వచ్చే సహోదరులను కూడా మనం ప్రేమించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధముగా దురాశ మనలో రాకూడదు. ఈ దురాశ ఎప్పుడైతే నీలోనికి వస్తుందో ఆత్మ సంబంధముగా మనకేం కలుగుతుంది? మరణము కలుగుతుంది. ఇంకా చూడండి, అక్కడ యాకోబు పుస్తకంలో మనము చదువుతున్నాము, స్వకీయ దురాశల మూలముగా వారికి ఏం కలుగుతున్నది? మరణము కలుగుతున్నది. మరొకసారి చదవండి ఆ మాటను. యాకోబు పుస్తకం 1:14-15 చాలు. స్వకీయ దురాశల మూలముగా ప్రతి వారు ఏం చేయబడుతున్నారట? ఏడవబడుతున్నారు. స్వకీయ దురాశల చేత ప్రతి ఒక్కరు పీడింపబడుతున్నారని మనము చదువుతున్నాం. 1, ప్రేమ లేకపోతే మనం మరణించేటువంటి వారముగా ఉంటాం. 2, దురాశ నీలో ఉండినట్లయితే క్రీస్తు యొక్క జీవం మనలోనికి రాదు. 3, మనం రోమా పుస్తకంలో చదువుతాము, శరీరానుసారమైన మనస్సు మరణము అని అక్కడ రాయబడుతుంది. చూడండి రోమా పుస్తకము 8:5 5
శరీరానుసారమైన మనస్సు మరణము అని మనం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇప్పుడు మనలో మూడు అనుభవాలు మనలో ఉండకూడదు. ఈ మూడు అనుభవాలు మనలో నుండి దూరం చేసుకుంటే దేవుని యొక్క జీవం, దేవునిలో ఉన్న పునరుత్నపు బలం మనలోనికి వస్తుంది. ఏంటా మూడు అనుభవాలు చెప్పాలి? ప్రేమించేటువంటి ప్రేమించలేని అనుభవాన్ని మనం ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. దేవుని ప్రేమించుకునే అనుభవం మనలో ఉండకూడదు, దురాశ మనలో ఉండకూడదు. ఇప్పుడు మనము చదువుతున్నాము, శరీరానుసారమైన మనస్సు మనలో ఉండకూడదు. ఎందుకు ఆ శరీరానుసారమైన మనసు మనలో ఉండకూడదు? శరీర క్రియలన్నింటిని గురించి ఆ అపొస్తలైనటువంటి పౌలు గలతీ పుస్తకంలో మాట్లాడుతూ 5వ అధ్యాయం 19వ వచనంలో వారికి సెలవిచ్చి, ఈ శరీర కార్యములన్నింటినీ చేయువారు ఎంత మాత్రమునో నిత్య జీవమునో స్వతంత్రించుకొనలేరని పౌలు సెలవిచ్చాడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. ఆ శరీర క్రియలన్నిటి మీద కూడా ఈ రోజున మనం ఏం చేయబడాలి? జయమును మనం పొందాలి. శరీర క్రియల మీద మనం విమోచన పొందాలి. శరీరానుసారమైన మనస్సు మీద మనము జయము పొందాలి. ఏంటా శరీరానుసారమైన మనస్సు? శరీరానుసారమైన మనస్సు భూలోక సంబంధమైనదిగా కనబడుతుంది. ఆ శరీరానుసారులు శరీర విషయముల మీదనే మనస్సును ఉంచుతారని మనము చదువుతున్నాం. అనగా ఆ శరీరానుసారులు ఏం చేస్తున్నారు? శరీర కార్యములు అనగా ఈ లోక సంబంధమైన వాటి నిమిత్తమే వారు ఆలోచిస్తుంటారు. దేవుని రాకడను గురించిన నిరీక్షణ వారికి ఉండదు. దేవుని రాకడను గురించిన భయం వారికి ఉండదు. అయ్యో దేవుని రాకడ వస్తుంది, దేవుని రాకడలో నేను ఎత్తబడాలి, దేవుని రాకడలో ఎత్తబడకపోతే, దేవుని రాకడలో నేను చేయి విడిచిపెట్టబడితే అంత్యక్రీస్తు పరిపాలనలోనికి నేను వెళ్ళిపోయేదను, అంత్యక్రీస్తు పరిపాలనలో నేను దేవుని రాకడలో చేయి విడిచిపెట్టబడకూడదు అనేటువంటి భయము వారిలో ఉండదట. దేవుని గురించినటువంటి నిరీక్షణ వారిలో ఉండకుండా శరీరానుసారులు ఏం చేస్తున్నారు? శరీర సంబంధమైన మనస్సుల మీదే వారు మనసు పెడుతున్నారు. ఈ రోజున వాటన్నిటి మీద మనము జయము పొందుదము గాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఆమేన్. విశ్వాసం కలిగి గట్టిగా చెప్పండి ఆమేన్. శరీర కార్యములన్నిటి మీద మనము జయము పొందుదము గాక. దురాశ మీద మనము జయము పొందుదము గాక. ఎదుటి వారిని ప్రేమించలేని స్వభావం మీద జయము పొందుదము గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ మూడు స్వభావాలు మనలోంచి వెళ్ళిపోయినప్పుడే మనలో ఏమొస్తుంది? పునరుత్నపు జీవం మనలోనికి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది వారి ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గరికి వచ్చిన ఇటువంటి మృతమైనటువంటి స్వభావాలతో కనబడతారు. ఇంకొక మృతమైనటువంటి స్వభావం ఏంటి? లోకములను నన్ను ఎవరు ప్రేమించట్లేదనని చాలామంది అనుకుంటుంటారు. మనం హెస్కేలు పుస్తకంలో మనము చదువుతామో, హెస్కేలు పుస్తకంలో ఎండిన ఎముకలను గురించి ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు. ఎండిన ఎముకలను గురించి ప్రభు మాట్లాడుతూ ఆ ఎండిన ఎముకలు ఆ ఇశ్రాయేలీయులకు సాదృశ్యముగా పోల్చబడుతున్నాయి. ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారట, మేము నాశనమైపోయామో, మాలో యొక్క జీవము లేదు, మేము దేనికి పనికిరాని వారము, మమ్మల్ని ఎవరినో ప్రేమించటం లేదు, మేము మృతమైపోయామని వారు అనుకుంటున్నారట. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని పోషించదును, నేను మిమ్మల్ని తిరిగి బ్రతికించదును, మహాసైన్యముగా నా ఆత్మ మూలముగా మిమ్మల్ని మార్చుదునని ప్రభు వారికి సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి దేవుడు వారిని గురించి ఏమంటున్నాడు. యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యముగా ఎప్పుడు మార్చబడ్డారు? సజీవులుగా లేచినప్పుడు. మృతమైనటువంటి వారుగా వారు ఉన్నప్పుడు వారు ఏమనుకుంటున్నారు? కింద 11వ వచనాన్ని చదవండి. చాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను మీ సమాధులను తెరచదను అని ప్రభు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారు అనుకుంటున్నారట, మా ఆశ విఫలమైపోయినది, మేము అనుకున్నది జరగటం లేదే, మేము కోరుకున్నది మాకు లభించటం లేదే. వారు ఎంతో ఆశపడ్డారట దేవుని గురించి. దేవుని గురించి కావచ్చు, లోకంలో కొన్ని విషయాలను గురించి కావచ్చు, లోకంలో వారికి కావాల్సింది కొన్ని వారు ఆశపడ్డారట. కానీ వారు ఆశ ఏమైపోయిందట?
విఫలమైపోయినదని వారు అనుకుంటున్నారు, మేము నాశనం అయిపోయామని వారు అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నారు, మీ ఆశ ఎన్నడను విఫలమైపోదు, మీ హృదయ వాంఛలను నేను ఎరిగినాను, వాటిని నేను నెరవేర్చు అనిగా కనబడుతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవు నామానికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని నేను యెరూషలేములోనికి ఇశ్రాయేలు దేశంలోనికి నేను తోడుకొని పోయినని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ రోజులు అనేక మంది కూడా మా ఆశ విఫలమైపోయినదని అనుకుంటూ ఉంటారు. వారికి కావాల్సినది దొరకనప్పుడు నిరాశపడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. కృంగిపోయేటువంటి స్వభావమును వారు కలుగుతూ ఉంటారు. దేవుని మీద సొనిగేటువంటి వారిగా కనబడుతూ ఉంటారు. అయ్యో నేను ఆశపడినానే, ఇది నాకు దొరకలేదే, అయ్యో నేను వారిని ప్రేమించినానే, లేకపోతే వారు కోరుకునేది నాకు దొరకలేదే అని దుఃఖపడుతూ ఉంటారు. నా ఆశ విఫలమైపోయినదే అని ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారట. కానీ దేవుడు అంటున్నాడు, మీ ఆశ ఎన్నడనో విఫలమైపోదు అని ప్రభు వారికి సెలవిచ్చాడు. నేను నాలో ఉన్న ఆత్మను మీ మధ్యనకు పంపించదను, నాలో ఉన్న జీవమును నీలోనికి పంపించి మిమ్మల్ని మహాసైన్యముగా మార్చదనని సెలవిస్తున్నాడు. దేవు నామానికి మహిమ కలుగునుగాక. అప్పటి వరకు ఎండిన ఎముకల వలె కనబడినటువంటి వారు, జీవము లేకుండా కనబడినటువంటి వారు, ఏ ఆశ లేనటువంటి వారిగా కనబడ్డారు, ఏ నిరీక్షణ లేనటువంటి వారిగా కనబడ్డారు, ఎవరి ప్రేమ దక్కలేనటువంటి వారిగా కనబడ్డారు, లోకములో విసర్జింపబడిన వారిగా కనబడ్డారు, ఎన్నిక లేని వారిగా, త్రోసి వేయబడిన వారిగా, ఆ హీన దశలో వారు కనబడుతున్నారు. కానీ దేవుడు వారిని మహా గొప్ప సైన్యముగా మార్చినాడు. దేవు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సైన్యముగా దేవుడు వారిని మార్చినాడు. మీ సమాధులను నేను తెరచదును అని ప్రభు అక్కడ అంటున్నాడు. దేవు నామానికి మహిమ కలుగునుగాక. మరలా చదవండి 12వ వచనాన్ని. కాబట్టి ప్రవచనమెత్తి ఈ విధముగా పలకమని దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటా ప్రవచనం? యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచదును అని ప్రభు అంటున్నాడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. మృతము చేయబడిన ప్రతి సమాధిని, మృతమైన ప్రతి దేహమును, మట్టితో నింపబడిన ప్రతి దేహమును, శరీర సంబంధమైన క్రియలతో ఉన్న ప్రతి దేహమును నేను నిత్య జీవములోనికి చేర్చుదునని ప్రభు ఆ రోజున వారికి వాగ్దానమును చేసి వారి యొక్క మనస్సును వారి యొక్క హృదయాలను దేవుడు ఉత్తేజింపచేసినట్లుగా మనము చదువుతున్నాం. దేవనామానికి మహిమ కలుగునుగాక. లోక సంబంధమైన క్రియల విషయంలో కావచ్చు, లోక సంబంధమైనటువంటి ఈ రోజులు అనేక మంది అమృతమైనటువంటి వారుగా కనబడుతుంటారు. దురాశల మూలముగా, లోక ఆశల మూలముగా, లోక ఇచ్ఛల మూలముగా దురాశతో వారు నింపబడి మరణించేటువంటి వారుగా, మృతమైనటువంటి అనుభవాలుగా కనబడుతుంటారు. ఆత్మ సంబంధముగా ఏదైతే నీలో మృతముగా కనబడుతున్నదో, ఆత్మ సంబంధముగా నీవేదైతే ఆశపడి నీవు దక్కించుకొనలేకపోతున్నావో, ఈ రోజున దేవుడు దాని మీద జయమనిచ్చి నీ కోరికను ప్రభు సిద్ధింపచేయువనిగా. నీవు అడిగిన దాన్ని, అడగక మునిపే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యమును మన కొరకు దేవుడు చేయువనిగా ఆయన కనబడుతున్నాడు. దేవు నామానికి మహిమ కలుగునుగాక. మనం అడుగు వాటికంటేనో, ఊహించు వాటికంటేనో అత్యధికముగా చేయటానికి ఆయనకు ఏమి ఉన్నది, శక్తి ఉన్నది అని మనము చదువుతున్నాం. మనం అడిగిన దానికంటే, నీవు ఆశపడిన దానికంటే రెండింతల బలమును ప్రభు దయచేయగలడు, రెండింతల ప్రేమను నీ మీద దేవుడు కురిపింపచేయగలడు. నీవు పోగొట్టుకునే దానికంటే నూతనమైన ఉజ్జీవమును దేవుడు కలుగు చేసి ఆ పునరుత్నపు బలము చేత మృతమైన ప్రతి దేహమును నిత్య జీవపు దేహముగా ప్రభు మార్చబోతున్నాడు. మృతమైన ప్రతి దేహమును దేవుడు కొట్టివేసి మహిమ శరీరములుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. అటువంటి కృపను ఈ దినాల్లో మనం పొందుకోవాలి. ఆ పునరుత్నపు బలమును ఈ చివరి దినాల్లో మనం సంపాదించుకోవాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఆ పునరుత్నపు బలం నీలోనికి వస్తుంది? నీలో వ్యాధి కలిగిందా, నీవు ప్రవచనమైతే చెప్పాలట. నీలో ఏదన్నా శరీర రోగం కనబడుతుందా, లేకపోతే ఏదన్నా పాపం నీ మీద ఏలుబడి చేస్తుందా, లేకపోతే ఏదన్నా శరీర ఆశ నీలో ఏలుబడి చేస్తుందా, అపవాది కాడి నీ మీద ఏలుబడి చేస్తుందా, ప్రవచనమైతే ఈలాగున సెలవిమ్మని ప్రభు ఆత్మ సెలవిస్తుంది. ఏమని సెలవిస్తున్నాడు దేవుడు? నేను మీ సమాధులను తెరచదును, నిన్ను స్వస్థపరచుకోవాను నేనే అని ప్రభు సెలవిచ్చిన ఆ మాట, నిన్ను స్వస్థపరచుకోవాను నేనే అని పలికిన దేవుని వాక్కు ఎప్పుడైతే ప్రవచనమితి దేవుని మాటగా మనము పలికిదమో, దేవుడు మనకు జయమునిచ్చువానిగా కనబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు విమోచన కలుగ చేయువానిగా కనబడుతున్నాడు. దేవుడు మనకు జీవమునిచ్చువానిగా కనబడుతున్నాడు. ఆయనలో ఉన్న జీవం నీలో ప్రవహింప జీవు దేవుడిగా ఆయన కనబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఆ జీవం నీలో ప్రవహిస్తుంది? ప్రవచనమిత్తి నీవు పలకలట.
व्याधि तो उन्नावा रोगम तो उन्नावा मृतम देहम तीन उन्नावा पापम अधिकार उन्नावा आपमीद जयम पुंदक देवड़ मन को अधिकार आ मरण अधिकार जेवड़ नीक अधिकार इंका होशय पुस्तक मन चुता अब वाई बड़ी ओ मरणमा नी मुल्ले नी भक्त प्रश्न चूँगी होशय पुस्तक 13वां अध्याय होशय ग्रंथम 13वां अध्याय 14वां वचन चूँगी నేను వారిని విమోచించును మృత్యువు నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ పాతాళమా నీ ముల్ల ఎక్కడ అని భక్తుడు ప్రశ్నిస్తున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక చూడండి అదే మాటను మరొక చోట మనం చదువుతామో మొదటి కొరింథి పుస్తకములో చూడండి మొదటి కొరింథి పుస్తకము 15వ అధ్యాయము మొదటి కొరింథీ పుస్తకం 15వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకుందాం విజయమందు మరణము మృంగివేయబడునని వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా ముల్లెక్కడ పాపము అనేకడ మనము చదువుతున్నాం దేవునామానికి మహిమ కలుగును గాక ఈ మరణ భూముల నుండి ఈ పాపపు ముల్ల నుండి ఇక అపవాదిక పాతాళమిక ముల్ల నుండి ప్రభు మనకేం చేయించునారు ఈ రోజున విమోచన కలుగు చేయించునారు విడుదలను కలుగు చేయించునారు యేసుక్రీస్తు నామములో ప్రతి మరణించే అనుభవము నుంచి దేవుడు మనకేం చేయబోతున్నాడు విమోచన కలుగు చేయబోతున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక ఓ మరణమాని జయము ఎక్కడ అని భక్తుడు ప్రశ్నిస్తున్నాడు మరణానికి జయము లేదు మృతమైన స్వభావాలకు జయము లేదు పాతాళమునకు జయము లేదు ఇక మీదట దేవుడు మనకు నూతన జీవమును అనుగ్రహించి ఆయన జీవములో మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక ఆయనలో ఉన్న కృపను నీలో ప్రవేశింప చేయబోతున్నాడు ఆ రోజున ఎండిన ఎముకలతో ప్రభు సెలవిస్తున్నాడు మీరు ఎందుకు దిగులు పడుచున్నారు నా ఆశ విఫలమైపోయినదని వారు అనుకుంటున్నారు ఎండిన పోయినటువంటి జీవితముగా కనబడుతున్నారు ఎండిపోయిన ఎముకల వలే కనబడుతున్నా విసర్జింపబడిన వారి వలే కనబడుతున్నా వారి ఆశ విఫలమైపోయినదని వారు అనుకుంటున్నారు కానీ మీ ఆశను నేను నెరవేర్చదును అని ప్రభు వారికి వాగ్దానం చేశాడు మిమ్మల్ని నిత్య జీవములనికి నేను చేర్చదును అని ప్రభు వారికి వాగ్దానం చేసినాడు ఈ రోజున మనకి ఆత్మీ జీవితాల్లో కూడా నిరీక్షణ లేని వారముగా లోకములో హీన దశలు కనబడవచ్చు లోకములో లోక ఆశల విషయములో మృతమైన స్వభావములలో మనము కనబడవచ్చు కానీ ప్రభువు మనకు ఆయనలో ఉన్న జీవం నీలో ప్రవహింప చేసి క్రీస్తు యొక్క మరణము ద్వారా క్రీస్తు తిరిగి లేచుట ద్వారా మనమును తిరిగి లేచుటకు ఆయన బలమనిస్తున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక మనలో కూడా ఆ పునరుత్థానపు బలమనిస్తున్నాడు ఎప్పుడు ఆ పునరుత్థానపు బలం వస్తుంది మొట్టమొదటి అనుభవం ఏంటి ఏం చెప్పాము దేవుని ప్రేమ మనలో ఉండాలి రెండోది అందరూ చెప్పాలి రెండోది చెప్పాలి అందరూ రెండోది స్వకీయ దురాశ మూలముగా ఏం కలుగుతుంది మరణము కలుగుతుంది అందరూ చెప్పాలి అనుకున్న వారందరూ కూడా స్వకీయ దురాశల మూలముగా ఏం కలుగుతుంది మరణము కలుగుతుంది మూడవది శరీరానుసారమైన మనసు వీటన్నిటి మీద కూడా ప్రభు మనకేం చేయబోతున్నారు ఈ రోజున విడుదల కలుగు చేయబోతున్నారు వీటన్నిటి మీద కూడా దేవుడు మనకు జయమును కలుగు చేయబోతున్నారు ఆ పాతాళపు ముల్లును దేవుడు మనకు విరిచి మనకు విడుదలను కలుగు చేయబోతున్నారు దేవునామానికి మహిమ కలుగును గాక మన ఆశ భంగమైపోయినదని మీరు అనుకునవచ్చు నా ఆశ విఫలమైపోయినదని ఎండిన ఎముకలు అనుకుంటున్నాయి కానీ దేవుడు ప్రవచనమెత్తి వారిని సజీవులుగా మార్చి ఒక ఉన్నతమైన సైన్యముగా బలమైన జనాంగముగా దేవుడు వారిని నిలవబెట్టి నిత్య జీవములోనికి దేవుడు వారిని చేర్చుకొని నా ఈ రోజునటువంటి కృపను మనం పొందినట్లు క్రీస్తు యొక్క ఆ పునరుత్థానపు బలాన్ని మనం పొందుకోవాలి ఎప్పుడు ఆ పునరుత్థాన బలం మనకు వస్తుంది దేవుని ప్రేమించినప్పుడు దేవుని యొక్క ఆ స్వకీయ దురాశలను విడిచిపెట్టినప్పుడు శరీరానుసారమైన మనస్సును మనం విడిచిపెట్టినప్పుడు దేవునామానికి మహిమ కలుగుని గాక ఇప్పుడు చెప్పండి మీ పక్కన ఉన్నటువంటి వారికి చీకండి చెప్పండి నేను నిన్ను ప్రేమించుచున్నాను చెప్పండి మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలి నా సహోదరుడా చెప్పాలి నా సహోదరుడా నా సహోదరి నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుని ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుని ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుడు అలాగున క్రీస్తు ప్రేమను మనందరిలో స్థిరపరచును గాక ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా
మంచిది. ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యములను ప్రభు దీవించునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు